5/4/2022 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. లూకా సువార్త 10:19 నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యూ. Luke 10:19. ప్రభునందున ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు మనకి సమస్త వాటిపై అధికారం ఇచ్చారు. మనము ఆయన ఇచ్చిన అధికారముతో సమస్తాన్ని జయించగల సామర్థ్యత కూడా ప్రభు మనలో పెట్టారు. కాబట్టి ఈ లోకంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా, ఎలాంటి వ్యాధి, బలహీనత, రోగము, సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు, శోధనలు, బలహీనతలు, ఏది కూడా ఏమాత్రము కూడా మనకి హాని చేయలేవు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నారు, ఆయన మన పక్షాన ఉన్నారు, మన పక్షాన ఆయన యుద్ధము చేయగల సమర్థుడై ఉన్నారు. కనుక ఈ ఉదయ కాలశంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిద్దాం, ప్రభుకు స్తుతులు చెల్లిద్దాం. నిశ్చయంగా దేవుడి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకి నీకు వందనాలు. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో నెరవేర్చి మీరే మహిమను పొందుకోండి. ఇదిన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని కోరుచు మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.